వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు రోడ్డులోని సుంకరవారి తోట వంతెన వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. రైతులపై కేంద్ర మోడీ ప్రభుత్వ దమనకాండ నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులపై మోదీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం దారుణమని విమర్శించారు. రైతుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేయడం దారుణమని అన్నారు. అన్నం పెట్టే అన్నదాతలపై పోలీస్ కాల్పులు అన్యాయమన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతుల సమస్యలు పరిష్కరించకుండా ఆలస్యం చేయడం తగదన్నారు. ఈ రాస్తారోకోలో సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిపిఎం నగర కార్యదర్శి కిషోర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శుక్రవారం తోట వద్ద కైకలూరు రోడ్డు మీద ఈరోజు రాస్తారోకో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి రైతులు పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతుల మీద ఇవాళ పోలీసు కాల్పులు చేస్తారా అని చెప్పేసి వాళ్ళు మోడీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంటే ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల మీద యుద్ధం ప్రకటించింది. అంటే యుద్ధం ప్రకటించి పోలీసు కాల్పులు చేసి రైతులు వెనక్కి గెంటాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు కోరుతుంది ఏమిటి, ఇవాళ ఏదైతే మీరు మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు రైతులకు వ్యతిరేకమైనవి. ఈ రైతు వ్యవసాయాన్ని సర్వనాశనం చేసే చట్టాలు ఇవి, కార్పొరేట్ కంపెనీలకు చుట్టాలు మాత్రమే. ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి రైతులు కోరితే రైతుల మీద పోలీసు కాల్పులు జరుపుతారా, అరెస్టులు చేస్తారా, లాఠీ ఛార్జీలు చేస్తారా, భాషపై ప్రయోగిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది రైతుల ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి చాలా దుర్మార్గంగా వారిస్తూ ఉంది. రైతులతో చర్చలు జరుపుతామని చెప్పి పిలిచి ఆ చట్టాలను రద్దు చేయకుండా మీరు చర్చలు ఏం చెప్తారు? అంటే రైతుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఒకవైపు దేశం మొత్తం రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు కార్పొరేట్ కంపెనీలకి పక్షాన్ని ఉంటే కనుక రైతులు భవిష్యత్తులో తగిన గుర్మాటం చెప్తారు. ఎప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రైతుల పోరాటానికి తలవంచి ఆ మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము రైతులుగా కోరుతున్న మద్దతుల గ్యారంటీ చట్టం కావాలి, విత్తన చట్టం కావాలి, అలాగే రుణ విమోచన చట్టం కావాలి, కౌలు రైతుల రక్షణ చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల పోరాటంతో దిగివచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ పోరాటం దేశం మొత్తంగా అట్టుడుకుపోద్దని చెప్పేసి వాళ్ళు మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు.